దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రార్థన అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఒక ఊపిరి వంటిది. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి వెన్నుముక లాంటిది. క్రైస్తవుని జీవితంలో ప్రార్థన మరియు వాక్యము అనేవి రెండు కళ్ళు లాంటివి. ప్రార్థన అనేది ఎవరైతే అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారో, ప్రార్థన అనేటువంటిది ఎవరైతే చేయగలుగుతారో, ఆ మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి వారికి, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారికి వారి బ్రతుకులలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని ఆత్మీయంగాను భౌతికంగాను ప్రతి ఒక్కరు పొందుకోవచ్చు. యేసుక్రీస్తు వారే ఇందుకు మాదిరికారు. యేసుక్రీస్తు వారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రతి పనికి ముందు కూడా ఆయన ప్రార్థన చేసి ప్రార్థన ద్వారానే పరిచర్యను ప్రారంభించారు. ఆయన ప్రార్థన చేయటం ద్వారా గొప్ప శక్తిని, ఆత్మను వారు పొందుకున్నారు. ఆ ప్రార్థన ద్వారానే శిష్యులను కూడా వారు ఎన్నుకున్నారు. ప్రార్థన ద్వారా సాతాను జయించి ఉన్నాడు. ప్రార్థన ద్వారా శోధనను కూడా జయించి ఉన్నాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో మాదిరిగా చూపించినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తును మనం పోరి నడుచుకోవాలి. ఈరోజున ప్రార్థన అనేటువంటి అంశంలో 7 రకాలైనటువంటి ప్రార్థనా అనుభవాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా చూస్తే యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఆయనను అతడు ఆసక్తి కలిగి ప్రార్థించును అని యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనలో ఏముండాలి అని అంటే ఆసక్తి ఉండాలి. ప్రార్థనలో ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన ద్వారా ఏలియా గొప్ప కార్యములు చేయగలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేసినప్పుడు ఆకాశపు తుమ్ములు మూయబడ్డాయి. ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆ యొక్క ప్రార్థనను బట్టి 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం కురవకుండా దేవుడు చేశాడు. ప్రార్థన అనేటువంటిది ఎంత బలమైన ఆయుధమో ఏలియాను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఏలియా చేసినటువంటి ఆ ఆసక్తి కలిగిన ప్రార్థన ద్వారా 3.5 సంవత్సరాల పాటు వర్షము భూమి మీద పడలేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేటువంటిది మీ కుటుంబాలలో కూడా ఏ అద్భుతాన్ని చూడాలన్నా, ఏ అద్భుతాన్ని మీ కుటుంబాల్లో జరిగించాలన్నా ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నా. సాతానిక తలను చితకదొరకటానికి, సాతానిక శోధనను జయించటానికి, కుటుంబాలలో ఉన్నటువంటి శోధనను జయించటానికి ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించడం అనేది మంచిది. ఏ ప్రార్థనది అంటే మొట్టమొదటిగా చూస్తే ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. మన వంటి స్వభావం కలిగిన వాడే, మనకంటే అతీతుడేం కాదు, కానీ మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినప్పటికీ కూడా అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అలాంటి ఏలియా వలె ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన అనుభవం కలిగిన వారమైతే ఏలియా చూసిన అద్భుతాన్ని ఈనాడు నీకు కూడా చూడగలుగుతాం. 2వ విషయానికి మనం చూస్తే అపొస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసు ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. 2వ మాట ఏంటంటే ప్రార్థనలో ఉన్నటువంటి 2వ రకమైన ప్రార్థన, 2వ అనుభవం ఏంటంటే ఏక మనసుతో చేసే ప్రార్థన. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఏక మనసు ఉండదు,
ఎవరితో ఏకమవ్వాలి అంటే, చాలాసార్లు దేవుని మందిరాల్లోనికి మనం వస్తాం కానీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేటట్లుగా ఉంటాం. అనగా మనం ఇక్కడే ఉంటాం కానీ మన ధ్యాస మాత్రం ఎక్కడ ఉంటుంది? మనం ఇక్కడే ఉంటాం కానీ మన ధ్యాస మాత్రం, మన మనసు మాత్రం, మన దృష్టి మాత్రం, మన ఆలోచన మాత్రం, మన తలపు మాత్రం ఎక్కడ ఉంటుంది? అందుకనే మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరులరా, సహోదరీలరా, మన యొక్క మనస్సును ఎక్కడ మనం కేంద్రీకరించాలి? ఇక్కడ గమనించినట్లయితే ఏక మనసుతో యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత యేసు యొక్క శిష్యులు కూడా, వారితో కూడినటువంటి విశ్వాసులు 120 మంది మేడగది మీద ఎక్కి, మేడగదిలో 120 మంది కలిసి ఏక మనసుతో కూడా ప్రార్థన చేస్తారు. అనగా వారందరిలో ఏక మనసు ఉంది, కూర్చున్న వారిలో ఏక మనసు ఉంది, కూర్చున్నటువంటి వారు దేవునితో కూడా ఏకమై, వారి ఇరువురు కూడా ఏకమై, అంటే నీ మనసు దేవుని మనసుతో కలపబడాలి, నీ మనసు దేవుని మనసుతో ఏకమవ్వాలి. మీరు గమనించినట్లయితే ఈ రెండు చేతులు ఉన్నాయి, ఈ రెండు చేతులు రెండింటిని కూడా బలముగా దగ్గర తీసుకుని వచ్చి ఒక శబ్దం చేయాలంటే ఈ రెండింటిని కూడా మనము, ఈ రెండింటిని ఏకము చేయాలి. అలాగే దేవుని దగ్గర నుండి జవాబు పొందాలంటే, దేవుని దగ్గర నుంచి నీకు సహాయం కలగాలంటే, దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా మేలు జరగాలంటే నీ జీవితంలో ఏక మనసు అనేటువంటి అనుభవం ఉండాలి. ఏక మనసు అనగా నీవు దేవునితో ఏకమవ్వాలి, నీ మనసు దేవుని మనసు ఏకము కావాలి, నీ హృదయము దేవుని హృదయము ఏకం కావాలి. దేవునితో నువ్వు ఏకమై ఉన్నప్పుడు, ఏక మనస్సు అనేటువంటిది నీ జీవితంలో వచ్చినప్పుడు, ఖచ్చితంగా ఆదిమ అపోస్తలుల మీదను, ఆదిమ సంఘము మీదను కుమరించబడిన దేవుని ఆత్మ నీ మీద కూడా కుమరించబడుతుంది. వారు ఏ రీతిగా దేవుని ఆత్మ మా మీద దిగి వచ్చినప్పుడు మేము అనుకున్నటువంటి ఆ అనుభవాన్ని కానీ, ఆ ఆదరణకర్త కానీ మేము పొందుకోగలమని, ఆ ఆదరణ కొత్త కొరకు వారు ఏ రీతిగా ఎదురు చూశారో, ప్రార్థించారో, ఆ ప్రార్థనకు ఫలితముగా, ఆ యొక్క ఎదురు చూసినటువంటి దానికి ప్రతిఫలముగా దేవుడు ఏం కలుగజేశాడంటే ఆత్మను వారి మీదకి పంపించాడు. కనుక వారేం పొందుకున్నారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారు అనుకున్నటువంటి ఆ మేలును వారు అనుభవించగలిగారు. ప్రియుడా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా మేలును అనుభవించాలని కోరుకుంటే, నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ద్వారా మేలును అనుభవించాలని కనుక నువ్వు ఆశపడితే, ఖచ్చితంగా నీ జీవితంలో ఏముండాలి అని అంటే ఏక మనస్సు అనేటువంటి అనుభవం నీలోనికి రావాలి. ఏక మనస్సు అనేటువంటి అనుభవం నీలోనికి రావాలి. మూడవదిగా మనం చూస్తే ఎడతెగక చేసే ప్రార్థన. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ప్రార్థనలో మనము నేర్చుకోవలసిన 3వ అనుభవం ఏంటంటే ఎడతెగక చేసే ప్రార్థన. ఎడతెగక చేసే ప్రార్థన అంటే ఏమిటంటే, చాలాసార్లు ప్రార్థన విషయంలో ఎడతెగకుండా ఉండరు, ప్రార్థన అనేటువంటిది విసుగుపోతారు. ప్రార్థనలో ఉండాలన్నా, ప్రార్థన ఎక్కువ సమయం చేయాలన్నా, ఆ ప్రార్థనను ఇప్పుడు చేసి మరలా రేపు చేయాలని అంటే ఆ ప్రార్థన మర్చిపోవటం, లేదంటే అడిగింది మరలా ఏమడుగుతావులే అనేటువంటి చులకన భావం కలిగిన వారే సులువుగా ఆ ప్రార్థన అంశాన్ని అంతటితో ఆపేస్తాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎలా ప్రార్థించాలంటే ఎడతెగకుండా ప్రార్థించే అనుభవంలో ఉండాలి. ప్రార్థనలో కూడుకునే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవుని మందిరమునకు వెళ్ళేటటువంటి విషయంలో, ప్రార్థన అనుభవంలో ఎలా ఉన్నారంటే ఒకరోజు చేసి ఇంకొక రోజు ఆగిపోయినటువంటి క్రైస్తవులుగా లేరు. ఆదిమ క్రైస్తవులు వారు ఎలా ఉన్నారు అనంటే ఎడతెగకుండా ప్రార్థన యందు వారు కొనసాగారు. అపోస్తలుడు ఎంతగా ప్రార్థించారో, అపోస్తలుతో కూడా రక్షింపబడినటువంటి పేతురు యొక్క ప్రసంగం ద్వారా రక్షించబడినటువంటి 3000 మంది కూడా వారు ఎడతెగకుండా ప్రార్థనలో పాల్గొన్నారు, ఎడతెగకుండా ప్రార్థనలో గడిపారు.
ఎడతెగకుండా ప్రార్థనలకు వెళ్ళారు. అందుకనే వారు గొప్ప దీవెనలు పొందారు. వారి యొక్క జీవితాలలో మనం చూస్తే వారి ఎడల జరిగినటువంటి అద్భుతాలు ఇంకెక్కడా జరగలేదు. వారు కూడినటువంటి, వారు ప్రార్థించేటటువంటి సమయంలో వారు కూడిన స్థలము కంపించింది. అనేక మంది వారికి ప్రార్థన చూసి భయపడ్డారు. ఆ ప్రార్థన అనేది వారి జీవితాల్లో అంతగా గొప్ప కార్యాలను జరిగించింది. నీ జీవితంలో కూడా ప్రార్థన అనేటువంటిది ఎడతెగకుండా కనుక చేయగలిగితే ఖచ్చితంగా నీ బ్రతుకులో నిన్ను చూసి అనేక మంది భయపడతారు. నీ భక్తి జీవితాన్ని చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి అనేక మంది భయపడతారు. కనుక మూడవదిగా చూస్తే ఎడతెగని ప్రార్థన, ఎడతెగకుండా చేసేటటువంటి ప్రార్థన. దేవుడు ఈ మాటలు మనమిక్కడలో దీవించి ఆశీర్వదించి మన అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఇంతవరకు కూడా దేవుని యొక్క వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా. ఆమేన్. క్రైస్తవ